ఎంప్రెస్ కొత్త బట్టలు. ఎన్నో ఏళ్ల క్రితం దూరపు రాజ్యాల్లో ఒక అహంకారి సామ్రాట్ ఉండేవాడు. ఆ సామ్రాట్కు బట్టలంటే ఎంతో ఇష్టం. అతని మొత్తం సంపదనంతా బట్టలపైనే ఖర్చు చేసేసేవాడు. దాంతో ఎప్పుడూ అందంగా కనిపించేవాడు. తన మొత్తం సమయమంతా కొత్త బట్టలు వేసుకుని చూసుకుంటూ అద్దం ఎదుటే సమయం గడుపుతూ ఉండేవాడు. టైలర్, నేను ఎలా కనిపిస్తున్నాను? ఇవి నాకు బాగా నప్పుతున్నాయి కదా? అవును సమ్రాట్, మీరు ఏం వేసుకున్నా కూడా అవి మీకు చక్కగా నప్పుతాయి. సమ్రాట్ రాజ్యం ఒక సరదా అయిన చోటులో ఉంది. బజారులో అమ్మేందుకు రంగురంగుల బట్టలు, నగలు స్మృతి చిహ్నాలుగా ఉండేవి. ఒక రోజున ఇద్దరు వ్యక్తులు బజారుకు వచ్చారు. వాళ్ళు తమని తాము బట్టలు నేసేవారి రూపంలో వచ్చి ప్రపంచంలో సర్వశ్రేష్టమైన బట్టలు నేసేవారని చెప్పుకున్నారు. వారికి తెలుసు సామ్రాట్కు రంగురంగుల అద్వితీయమైన బట్టలంటే ఇష్టమని. వాళ్ళు బజారంతా ఈ మాటను ప్రచారం అయ్యేలా చేశారు. వారు బట్టలు నేస్తారని, స్పెషల్ దుస్తులు ప్రత్యేకంగా ఉన్నవి వేస్తారని. తమ పనిలో ప్రావీణ్యత లేని వారికి, మూర్ఖులకు ఈ బట్టలు కనిపించవని చెప్పారు. ఈ ప్రకటన సామ్రాట్ చెవిలో పడింది. అద్భుతం, మహా అద్భుతం! నేను ఈ బట్టల్ని వేసుకుంటే నేను వెంటనే తెలుసుకోగలను నా వద్ద పనిచేసేవారు వారు ఆ పదవికి అర్హులా కాదా అన్నది. నేను మూర్ఖుల్ని కూడా గుర్తించగలను. ఈ టైలర్ని వెంటనే ప్రవేశపెట్టండి. అప్పుడు రంగులు నేసేవారు సామ్రాట్ని కలవడానికి వచ్చారు. మీ వద్ద ఉన్న అద్వితీయమైన బట్టలతో నా కోసం మీరు అత్యద్భుతమైన సూట్ని కుట్టాలి అని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు నచ్చితే నేను మీరు కోరిందే ఇస్తాను, ఎక్కువ చెల్లిస్తాను. కానీ ఒకవేళ నాకు నచ్చకపోతే? నా సమ్రాట్, మీరు ఏమాత్రం చింతించకండి. మేం మీకోసం ఎలాంటి అద్భుతమైన సూట్ని కుడతామంటే దానికి సాటి మరొకటి ఉండే ఉండదు. నా సమ్రాట్, మీరు రంగుని చెబుతారా లేక మమ్మల్ని నిర్ణయించమంటారా? మీరే ఎంచుకోండి, వెంటనే పని మొదలు పెట్టండి. మీ ప్రారంభం కోసం వీరు మీకు చెల్లిస్తారు. బట్టలు నేసేవారి పని చేయడానికి వెంటనే ఒక చోటును ఏర్పాటు చేశారు. పని మొదలు పెట్టారు. కానీ నిజానికి అక్కడ చూడటానికి ఏమీ లేదు. వారు అందమైన దారాలు, అత్యుత్తమ మెరిసే అన్ని రకాల నగలు కొనడానికి చెప్పారు. కానీ వారికి దొరికింది వారు తమ బ్యాగ్లో పెట్టుకున్నారు. ఖాళీ ప్రదేశంలో అర్ధరాత్రి వరకు పనిచేస్తూనే ఉండిపోయారు. సమ్రాట్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. బట్టలు నేసేవారు తన కోసం ఎలాంటి సూట్ కుడుతున్నారో, అది ఎలా ఉంటుందో చూడ్డానికి. మూర్ఖులకు, సమర్థత లేని వారికి ఆ సూట్ కనిపించదు. నిజానికి నేను చింతించాల్సిన పని లేదు. ఆయన కూడా నాకు నమ్మకంగా ఉంటున్న మంత్రిని పంపిస్తాను. అతను ఎంతో బుద్ధివంతుడు, నా సర్వశ్రేష్టమైన మంత్రి కూడా. ఇక మనసున్న నమ్మకమైన మంత్రి గదిలో ప్రవేశించాడు. అక్కడ క్యాన్మ్యాన్ ఖాళీగా ఉన్న పగ్గంపై పనిచేస్తున్నారు. మంత్రి తన కళ్ళని పెద్దవి చేసి చూశాడు. కానీ అక్కడ వాస్తవంగా ఉండి ఉండవచ్చు, నిజానికి అతనికి ఏమీ కనిపించలేదు. ఆ విషయాన్ని అతను ఎవరికీ చెప్పలేడు కూడా. ఇద్దరు నేసేవారు అతని దగ్గరగా పిలిచారు. దయచేసి మాకు చెప్పండి మహాశయ, మీరు ఎప్పుడైనా ఇలాంటి అద్భుతమైన బట్టల డిజైన్స్ని మరియు ఇలాంటి హుందాయన రంగుల్ని చూసారా? చూడండి, నిజాయితీగా చెప్తున్నాను, నిజంగా నేను ఇప్పటి వరకు ఇలాంటి రంగు డిజైన్స్ని చూడనే లేదు. నమ్మశక్యంగా లేదు, సమ్రాటుకు తప్పక నచ్చుతుంది. ఏం చెప్పినా మంత్రి ఆలోచించాడు. తను మూర్ఖుడా లేక సామ్రాట్ మంత్రి పదవికి తను యోగ్యుడు కాడా? ఇతరులకు ఏ అవకాశం లేనందున ఏమీ చెప్పకుండానే వాళ్ళు గది నుండి బయటికి వెళ్ళిపోయారు. సామ్రాట్కు ఉత్సాహంగా ఉంది. మంత్రి చెప్పే విషయం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి మంత్రి సామ్రాట్ని కలవడానికి వచ్చాడు. ఆయనకి డిజైన్ ఎంతో అందంగా ఉందని, సూట్ నమ్మశక్యం కాని రంగుల్లో అద్భుతంగా ఉందని చెప్పాడు. సమ్రాట్ ఎంతో సంతోషించాడు. ఎంతో అందమైన దారాలతో అల్లినది, సిల్క్ మగ్గంతో నేసినది, దాన్ని మీ భాగ్యానికి అందిస్తున్నారు. మగ్గంలో ఒక్క దారం కూడా కనిపించలేదు. అయినా కూడా నేత నిరంతరంగా జరుగుతూనే ఉంది. కొద్ది సమయం తర్వాత సమ్రాట్ మరో నమ్మకమైన మంత్రిని పంపారు.
పనిలో ప్రతిభని చూసేందుకు. మంత్రి గదిలోకి వచ్చి చుట్టూ చూశాడు, కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఎంత అందమైన బట్ట కదా. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నేను ఖచ్చితంగా మూర్ఖుణ్ణి కాదు, కానీ నాకు అనిపిస్తోంది నేను ఈ పదవికి అర్హుణ్ణి కాదేమో. ఇది చాలా చెడ్డ విషయం, కానీ నేను ఎవరికి ఈ విషయం చెప్పకూడదు. సమ్రాట్ వద్దకు వెనక్కి వచ్చాక మంత్రి సూట్ని ఎంతో ప్రశంసించాడు. వారు చూడకపోయినప్పటికీ అతను రంగు ఎంత అందంగా ఉందో, డిజైన్ చూశాక మంత్రి ముగ్ధుండి అయినట్టుగా కూడా చెప్పాడు. ఇదంతా విన్న సామ్రాట్ ఎంతో సంతోషించాడు. ఆ సూట్ని చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన బట్టల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం బుద్ధిమంతులకే ఈ బట్టలు కనిపిస్తాయని. ఇప్పుడు సామ్రాట్కి కూడా చూడాలనే ఉంది. అతను తన మంత్రులతో కలిసి గదిలోకి వచ్చాడు, అక్కడ నేతపని చూసేందుకు. ఖాళీ పగ్గం వద్ద ఎంతో కష్టపడుతున్నారు నేసేవారు. సామ్రాట్కు వందనం చేశారు. ఇద్దరు మంత్రులు సామ్రాట్ ఎదురుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా ఎంత అందంగా ఉంది కదూ. అవును కదా. అవునవును, నేత కూడా అత్యద్భుతంగా ఉంది. ఈ డిజైన్, రంగులు చూడు సమ్రాట్, మీకు ఏమనిపిస్తోంది? సమ్రాట్ మొత్తం అంతా చూస్తున్నట్టుగా చూసి ఖాళీగా ఉన్న పగ్గాన్ని తాకి, ఖచ్చితంగా ఈ ఆలోచన అద్భుతం, ప్రతి బట్టను తాకి చూస్తున్నాడు. దీనికి అర్థం ఏమిటి? నాకేమి కనిపించడమే లేదు. ఇది ఎలా సాధ్యం? నేను మూర్ఖుడినా ఏంటి? లేదా సమ్రాట్ అయ్యే యోగ్యత లేదా నాకు? ఇది సామ్రాట్ ఆలోచన, కానీ మాటలు రావడం లేదు చెప్పడానికి. వాహ్, అద్భుతమైన అందం, చాలా బాగుంది. ఇలాంటి అందమైన బట్టలు నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. సమ్రాట్ పక్కనే ఉన్న మంత్రులకు కూడా అది ఎంతో బాగుంది, ఉత్తమ నేత అని సమర్థించారు. క్యాన్మ్యాన్ సామ్రాట్కు ఈ సూట్ని రాబోయే ఉత్సవం నాడు వేసుకునేలా సిద్ధం చేస్తామన్నారు. దీన్ని ఒప్పుకుని తీరాలి అని సమ్రాట్ వద్ద ఎలాంటి డబ్బు తీసుకోమని చెప్పారు. మొత్తం రాజ్యం సామ్రాట్ కొత్త సూట్ చూడ్డానికి ఉత్సాహంగా ఉంది. అందరూ నేత నేసేవారిని ప్రశంసిస్తున్నారు. సామ్రాట్ కూడా దాన్ని చూసి నేసేవారిని సన్మానించాడు. వారిని ప్యాలెస్లోకి పిలిచి గుప్త నేత నేసేవారిగా అద్భుతమైన పురస్కారాల్ని ఇచ్చాడు. పెద్ద ఉత్సవానికి ఒకరోజు ముందు వరకు ఇద్దరు నేసేవారు రేయిం బవళ్ళు పని పూర్తయ్యేలాగా పనిచేశారు. అందరూ చూశారు. సామ్రాట్ కూడా సూట్ పూర్తయ్యే వరకు ఇద్దరి శ్రమని గమనించాడు. ఉదయం సామ్రాట్ తన నమ్మకమైన మంత్రులతో కలిసి క్యాన్మ్యాన్ వద్దకు వెళ్ళాడు. సమ్రాట్, మీ సూట్ సిద్ధంగా ఉంది. ఇద్దరు నేత నేసేవాళ్లు తమ చేతుల్లో నేసిన దుస్తుల్ని చూపిస్తున్నారు. వారు ఇలా వివరించారు, ఇది ప్యాంట్, ఇది జాకెట్, ఇంకా ఇది క్యాప్. ఒకదాని తర్వాత ఒకటి అదృశ్యంగా ఉన్న సూట్ని చూపిస్తున్నారు. సామ్రాట్ ఇంకా అతని మంత్రులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఇది ఉల్లిపురంత తేలిగ్గా ఉంటుంది, అసలు ఏమీ వేసుకోలేదు అన్నట్లు ఉంటుంది, కానీ ఇదే ఈ బట్టల యొక్క అతి పెద్ద ప్రత్యేకత. నా సమ్రాట్, దయచేసి మిమ్మల్ని తయారు చేసేందుకు అనుమతినివ్వండి. మీ బట్టల్ని విప్పగలరా? సామ్రాట్ తన బట్టల్ని విప్పేశాడు. వాళ్ళు రాజుని తయారు చేస్తున్నారు. నిజానికి అలాంటి నాటకం చేస్తున్నారు. చివరికి ఒక క్యాన్మ్యాన్ రాజుకి క్యాప్ తొడిగాడు. సామ్రాట్ అద్దం ఎదురుగా నించుని ముందు వెనక చూసుకున్నాడు. ఆ తర్వాత మంత్రులకు కూడా చూపించాడు. అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. సామ్రాట్ స్వయంగా అద్దంలో చూసుకున్నాడు మరోసారి, ఎందుకంటే తనకు కూడా చాలా అందంగా కనిపించాలని ఉంది. నాకు అనిపిస్తోంది నిజంగా చాలా బాగుందని. బాగుంది, నేను తయారయ్యాను. సామ్రాట్ మంత్రులకు క్యాప్ తిన్నగా చేస్తున్నట్టుగా నటించాడు.
ఎందుకంటే వారికి తెలియకూడదు కదా తనకి బట్టలు కనిపించడం లేదని. వారంతా కూడా బయటికి నడిచారు. రోడ్లపై అందరూ అరుస్తున్నారు సామ్రాట్ కొత్త సుట్టు ఎంతో అందంగా ఉంది అని. కానీ ఎవరికీ ధైర్యం లేదు అతను ఏమీ వేసుకోలేదు అని చెప్పడానికి. ఎందుకంటే అలా ఎవరైనా చెబితే వాళ్ళ ఉద్యోగం పోయినట్లే, పైగా మూర్ఖులు అని కూడా అనిపించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జనాల మధ్యలో ఒక పిల్లాడు అరిచాడు, కానీ రాజు అసలు ఏమీ వేసుకోలేదు. రాజుకు, అతని మంత్రులకు, సైనికులకు, అందరికి ఒక్క సెకండ్ ప్రపంచం ఆగినట్టుగా అనిపించింది. చూడండి చూడండి, రాజు నగ్నంగా ఉన్నాడు. ఇది ఒక అమాయకపు పిల్లాడు అన్నది. కేవలం ఆ స్థితిలో నిజం చెప్పగలిగేవాడు ఆ పిల్లాడు ఒక్కడే. అప్పుడు పిల్లాడి తండ్రిని పిలిపించాడు. ఇది నిజమే, మహారాజు ఏ బట్టలు వేసుకోలేదు, ఆయన నగ్నంగా ఉన్నాడు. చివరికి అందరూ సాహసించారు, కలిసి అందరూ అరవడం మొదలుపెట్టారు రాజు నగ్నంగా ఉన్నాడు అని. చూడండి చూడండి, రాజు నగ్నంగా ఉన్నాడు. రాజు నగ్నంగా ఉన్నాడు. అరే రాజు నగ్నంగా ఉన్నాడు, ఏమీ వేసుకోలేదు. చూడండి, రాజు బట్టలే వేసుకోలేదు. రాజుకి చేదు నిజం తెలిసింది. అతను అలా చూపకుండా ఉన్నాడు, తలదించుకుని ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. మంత్రులంతా క్యాప్ని తిన్నగా చేస్తున్నట్టుగా నాటకాన్ని మాత్రం చేస్తూనే ఉన్నారు. రాజు నగ్నంగా ఉన్నాడు, అసలు బట్టలే వేసుకోలేదు. రాజు అలా నడుస్తూ అసలు ఏమీ జరగనట్టుగానే వెళ్ళిపోయాడు. ఇద్దరు కాన్మెన్లు ఇప్పటికే గర్విష్ఠైన రాజుదేశం వదిలి వెళ్ళిపోయారు. వారితో పాటు విలువైన వజ్రాలు, బట్టలు, స్వర్ణ దారాలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు.